46 నియోజకవర్గాల్లో మీకు 5000 ఓట్ల కంటే తక్కువలో తెలుగుదేశం పార్టీ 46 నియోజకవర్గాలు ఓడిపోయింది. అంటే బికాజ్ ఆఫ్ మీకు ఉభయ గోదావరి జిల్లాలు కావచ్చు, గుంటూరు కృష్ణా జిల్లాలు కావచ్చు, అక్కడ సంప్రదాయంగా పడేటువంటి ఓట్లు, జనసేన, ఉత్తరాంధ్ర, ఇవన్నీ 46 నియోజకవర్గాల్లో బిలో 5000 లోపు ఓట్లతో తెలుగుదేశం పార్టీ 46 నియోజకవర్గాలు కోల్పోయింది. అంటే జనసేన ఎంత డ్యామేజ్ చేసింది అనేది మనకు అర్థమవుతుంది. అది గెలవలేకపోవచ్చు, కానీ డ్యామేజ్ అయితే చేయగలిగారు వాళ్ళు. సో ఇప్పుడు ఏమవుతుందంటే, జనసేన కూడా కలవటం మూలాన తెలుగుదేశం పార్టీ ప్రయోజనం పొందేటువంటి అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. ఇక రెండో అంశానికి వస్తే, జనసేన బిగ్గెస్ట్ బెనిఫిషియరీ ఎవరంటే జనసేన. నా దృష్టిలో ఈసారి ఎన్నికల్లో బిగ్గెస్ట్ బెనిఫిషియరీ. అది చాలామందికి కొంత కోపం రావచ్చు, ఎందుకంటే ఇవాళ విడిగా కనుక జనసేన పోటీ చేస్తే ఏ నియోజకవర్గంలో గెలుస్తారు అనేటువంటిది ఖచ్చితంగా చెప్పలేరు. తెలుగుదేశానికి ఉన్నది మళ్ళీ ఆయన ఆల్రెడీ 23 నియోజకవర్గాలు గెలిచారు. ఇంకొంచెం గవర్నమెంట్ యాంటీ ఇన్కంబెన్సీ ఉంది కాబట్టి, ఇప్పుడు తిరిగి పార్టీని కొంత స్ట్రెంథన్ చేసుకున్నారు కాబట్టి ఇంకా కొన్ని అధికారంలోకి వస్తారా లేదా పక్కన పెట్టండి, ఆ సంఖ్యను పెంచుకునేటువంటి అవకాశం తెలుగుదేశానికి ఉంది. ఎందుకంటే 5 ఇయర్స్ నుంచే ఫైట్ చేస్తున్నారు వాళ్ళు. బట్ వేరే మీకు జనసేనకు వచ్చినట్లయితే, జనసేనకు ఒక సీటు కూడా ఒకే ఒక సీట్ వచ్చింది, కానీ ఇప్పుడు ఒంటరిగా పోటీ చేస్తే ఎన్ని సీట్లలో వాళ్ళు గెలవగలుగుతారంటే ఎవరూ చెప్పలేనటువంటి పరిస్థితి. అటువంటి పరిస్థితి నుంచి మీకు 24 సీట్లు రావటం అనేటువంటిది, అంటే ఒక సీటు గెలిచారు, 240% వాళ్ళకి ఇప్పుడు సీట్లు. కాకపోతే ఏంటంటే వాళ్ళ టీడీపీ ఓటు బ్యాంక్ వచ్చి కలుస్తుంది కదా 24 సీట్లలో. కాబట్టి పవన్ కళ్యాణ్ గారు కూడా ఆయన చాలా చక్కగా చెప్పాడు, ఆయన అంటే ఆయన చాలా ప్రాగ్మాటిక్గా ఆలోచించి చెప్పాడు. ఎన్ని సీట్లలో మనం పోటీ చేస్తున్నాం అనేది పక్కన పెడితే, ఎన్ని సీట్లు ఇచ్చి వచ్చిన సీట్లో ఎన్ని గెలవగలం అనేటువంటిది ఇంపార్టెంట్.